అమలాపురంలో ఉన్న అభిమానికి చిరంజీవి ఫోన్ చేశారు. అమలాపురంలో ఇంట్లోనే ఆక్సిజన్ బ్యాంక్ నిర్వహిస్తున్న నల్ల శ్రీధర్ని ఫోన్ చేసి అభినందించారు మెగాస్టార్ చిరంజీవి. విపత్కర సమయంలో శ్రీధర్ చేస్తున్న సేవలను ప్రశంసించారు చిరు. ఆక్సిజన్ బ్యాంకును సొంత ఇంట్లో నిర్వహించడం చాలా అభినందనీయమంటూ మెగాస్టార్ చిరంజీవి నల్ల శ్రీధర్ని అభినందించారు. మీలాంటి వారు ఇంకా మంచి పనులు చేయాలి అంటూ మాట్లాడారు మెగాస్టార్ చిరంజీవి. కరోనా ఉద్రిక్తి తగ్గిన తర్వాత హైదరాబాద్కు రావాలని శ్రీధర్ని కోరారు చిరు. హలో హలో శ్రీధర్ గారా? నమస్తే అండి. నమస్కారం చిరంజీవి. నమస్తే నమస్తే సార్, చెప్పండి. సంతోషం అండి, మీరు కరోనా కొరతని మాతో పాటు మీరు కూడా జాయిన్ అయ్యి తీర్చారంట. నేను ఎలా చేయాలి అలా చేయాలనుకున్న దాన్ని మీరు ఆశ్రయించారు, దాంతో ఇంకా బాగా చేయగలిగామండి. వెరీ గుడ్ అండి. అక్కడక్కడ కొంతమంది లోకల్ గా మీలాంటి వాళ్ళందరూ సామాజిక స్థలంలో ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఎంతకొంత వాళ్ళు జాయిన్ అవటాలు, అవునండి, కొన్ని లోకల్ గా ఉండే వాళ్ళందరికి సహాయంగా ఉంటాం. అది నాకు నా పని చాలా సులువు చేస్తున్నారు, నాకెంతో తృప్తినిస్తున్నారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కోనసీమలో కూడా కేసులు ఎక్కువ ఉన్నాయండి, అన్నిటికన్నా ఎక్కువ కోనసీమలో ఎక్కువ ఉన్నాయి. మీ కోనసీమలో ఉన్నాయండి, అక్కడ అందుకనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. వచ్చినవి ఎప్పటికప్పుడు వస్తే అందులో సగం శాతం మా కోనసీమ అటు తూర్పు వెస్ట్ గోదావరి వాటికి పంపిస్తామండి. ఓకే అండి, ఓకే అండి. అందులో మధ్యలో కొంచెం దొరకపోతే కొంచెం మనం ఇబ్బంది పడుతుంటే మీలాంటి ముందుకు రావాలంటే చాలా సంతోషం, చాలా రిలీఫ్ ఉంది. దరిదాపు ఇప్పుడు 50 సిలిండర్ల దాకా ఇచ్చేసామండి, మనం 92 మందికి దాకా ఇచ్చామండి ఇప్పుడు దాకా. వెరీ గుడ్ నెంబర్ అండి, 92 మందికి మనం. అవునండి, అదే అందరూ మీ పేరే చెప్పుకుంటున్నారండి మొత్తం అంతానా. కాన్సెప్ట్ కాదు, అందరూ భాగస్వాములు అయ్యారు కాబట్టి ఆ పేరు అంతా మన అందరికీ చెప్తుంది. అవునండి, అవును, సంతోషం అండి. ఇలాగే మీరు సహకారం చేయండి, మనం ఎప్పుడు అన్ని సంస్కరించిన తర్వాత తక్కువ మొహం పట్టిన తర్వాత ఈ కరోనా మీరు హైదరాబాద్ కి తప్పకుండా సార్, తప్పకుండా. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.